ఒకప్పుడు తెలంగాణ తమిళనాడు కర్ణాటకలు మనం పోటీ పడేవాళ్ళం గర్వంగా చెప్పుకునేవాళ్ళం మేము ఆంధ్రులమని కానీ నిజంగానే ఈరోజు ఒక సిగ్గుతో దక్షిణ భారతదేశంలో బతికే పరిస్థితి ఒకరోజు ఢిల్లీకి వెళ్తుంటే పక్కన ఫ్లైట్లోకి ఆయన కూర్చున్నాడు ఆయన అడుగుతున్నాడు ఎక్కడి నుంచో బా అని చెప్పి ఇట్లా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్తున్నాను ఓహో ఆ తుక్లక్ ముఖ్యమంత్రి రాష్ట్రం నుంచా మీరని చెప్పాడు అంటే మన బ్రాండ్ అంబాసిడర్ ఎలా ఉన్నాడు చూడండి టెన్త్ పాస్ డిగ్రీ ఫెయిల్ అయ్యాడు తుక్లక్ అంటున్నారు పక్క రాష్ట్రాలు దక్షిణ భారతదేశం బీహార్ అంటున్నారు కొంతమంది ఈరోజు మీ వల్ల మీరు కష్టపడుతున్నారు కనుకనే లక్షల మందికి ఉపాధి కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు మిమ్మల్ని హెరాస్ చేయలా ఏనాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలా ఇన్ఫాక్ట్ అవసరం అయితే పోరాడదాం కూడా స్వేచ్ఛ ఇచ్చామండి మా రైస్ డీలర్ మిత్రుని అడుగుతున్నా చిన్న ఈమెయిల్ పెడితే మీరు మొత్తం ప్రభుత్వం పరిగెత్తే మీ సేవ ఉందే అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఇప్పుడు లేదులే ఇప్పుడు లేదు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఉండేది వాళ్ళందరూ నాకు ఒక ఈమెయిల్ పెట్టారు ఒక 10 డిమాండ్లు మేము ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాం అంటే ఇమ్మీడియట్ సెక్రటరీ గారిని పిలిచి సార్ ఈ 10 వచ్చిన ఈమెయిల్ వచ్చిన వాళ్ళందరినీ పిలిపించి నాకు ఈరోజు రాత్రి లోపల వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించాలని చెప్పాను అదండి ప్రభుత్వం అంటే కానీ జగనోరా వైరస్ వచ్చిన తర్వాత ఓన్లీ హాలిడేస్ అండి క్రాప్ హాలిడే పవర్ హాలిడే ఆక్వా హాలిడే ఏకంగా వ్యాపారానికే హాలిడే ప్రకటించే పరిస్థితికి తీసుకొచ్చాడు అందుకే సభాముఖం చెప్తున్నా జగన్ రెడ్డికి టైం అయిపోయింది బ్రదర్ నీకు కూడా శాశ్వతమైన హాలిడే చిరు వ్యాపారస్తులు ఇవ్వబోతున్నారని సభాముఖంగా జగన్మోహన్ రెడ్డికి నేను తెలియజేస్తున్నా నేను అడుగుతున్నానండి 2019 వరకు ఏనాడైనా మన పవర్ కట్ అయ్యేదండి ఎప్పుడన్నా పవర్ కట్ అయిందా 5 సంవత్సరాలు ఏనాడైనా విద్యుత్ ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు పెంచారా అదే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కటింగే కటింగ్ అండి కటింగ్ ఎంత ఇంకో పక్కన కరెంటు బాధుడే ఛార్జీలు పెంచారు అన్ని ఛార్జీలు పెంచాడండి ఇంకా చెప్పాలంటే ఇంకా 2 రోజులు కావాలి నాకు ఆయన పెంచిన ధరల గురించి మాట్లాడాలంటే ఇంకా పక్కన అడుగుతున్నా ఎన్నికల ముందర ఏం చెప్పాడు ఆయన ప్రత్యేక హోదా గురించి గుర్తుందా అందరికీ 25కి 25 MPలు గెలిపించండి ఢిల్లీ మెడ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అందరూ అబో చేస్తాడు అనుకున్నారు 22 లోక్సభ MPలు 6 రాజ్యసభ MPలు ఉన్నారు వాళ్ళకి 6 అంటే 28 మంది ఇప్పుడు ఎవరు తల వంచుతున్నారండి ఢిల్లీలో ఎవడు తల వంచుతున్నాడు ఈ జగనోరా వైరస్సే ఎక్కడ ఢిల్లీ వాళ్ళు ఇంజెక్షన్ ఇస్తారని భయంతో ఈయన అక్కడికి వెళ్ళి శాస్త్రంగా నమస్కారం చేస్తున్నాడు ఏమైంది ఆంధ్రుల ఆత్మగౌరవం అడుగుతున్నాయి జగనోరా వైరస్ని పెద్ద పెద్ద మాటలు చెప్పినావు కదా ఏమైంది నీ పౌరుషం ఏమైంది నీ వాగ్దానాలు ఈరోజు అన్ని మర్చిపోయినాడు ఎంపీలు వీడియో కాల్లో బిజీగా ఉన్నారా అది కూడా చూసాం కదా ఘోరమైన ఎంపీ ఆ వీడియో బాబు వద్దలేరు నేను పంపించదురా బాబు అంటే కనీసం 1000 మంది పంపించారు నాకు అది భ్రమని అడిగింది ఏంటి ఆ వీడియో అంటే వద్దులేమ్మ 1000 మంది పంపించారండి అది డిలీట్ చేయాలి కూర్చున్నాడు అంటే ఎంపీలు ఏ పరిస్థితులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఒకసారి ఆలోచించాలి అదే మన ఎంపీలు ఉన్నారండి నానిగారు ఉన్నారు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు ఇంకో పక్కన జయదేవ్ ఉన్నారు ముగ్గురు నా గట్టిగా పోరాడుతున్నారు అదే రాజ్యసభలో లోన్ వారియర్ సింగిల్ రవీంద్ర గారు సింగిల్ మ్యాన్ ఆర్మీ అండి వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఎంపీలు చంద్రబాబు నాయుడు గారు మనం ఢిల్లీకి వెళ్తే
రాజ్యసభలో ఒక్కడున్నా మరి లెఫ్ట్ అండ్ రైట్ వాయించుకున్నాడు బాస్, బాలోడిని పంపించాను రాజ్యసభకి అని చెప్పాడు. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ, అది తెలుగుదేశం పార్టీ ఎంపీలు అంటే జగన్మోహన్ రెడ్డి. మీలాగా మా ఎంపీల్ని మేము ఢిల్లీలో తాకట్టు పెట్టలా, మీలాగా ఆంధ్ర రాష్ట్రానికి మేము చెడ్డ పేరు తీసుకురాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పక్క రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఆంధ్ర రాష్ట్ర రోడ్ల గురించి ఏనాడు మాట్లాడలా. మనం చూసాం కేటీఆర్ ఎట్లా మాట్లాడాడు రోడ్ల గురించి, చూసావా? హరీష్ గారు ఏం చెప్పారు చూసావా? చిన్నజీఆర్ స్వామి గారు ఏం చెప్పారు చూసావా? మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఆ రోడ్ల పైన పాట తీయచ్చు అనుకున్నాడు ఆయన, ఆయన వీడియో చూసారా? ఇట్లా వెళ్తుంది, వీడియో తీశారు. మంచి బీట్ కూడా పెడతాడేమో తమన్ గారు తొందరలో. అంటే ఎక్కడ పోతున్నామండి మనం? అందుకే అందరం గుర్తుపెట్టుకోవాలి, మనకి అండగా నిలబడింది, మన ఆత్మ గౌరవాన్ని కాపాడింది చంద్రబాబు నాయుడు గారు. అమర్ గారు చాలా బ్రాండ్ల గురించి తెగ మాడుతున్నాడు అండి, బాగా మాట్లాడారు నిన్న, బ్రాండ్ 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 అని. అడుగుతున్నాను, ఈ జగనోరా వైరస్ చూసి ఏ ఒక్క పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రం వచ్చిందో మీరు చెప్పండి. ఒక వైట్ పేపర్ విడుదల చేయండి, వైట్ పేపర్ మీరు విడుదల చేయండి. తెల్లకాయతం తెల్లకాయతం వస్తున్నాం. అమర్ గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు 10th class degree fail, వైట్ పేపర్ అంటే మీరు తెల్లకాయతం ఇవ్వద్దండి, వాస్తవాలు అంటే ఇట్లా ఇవ్వద్దు, వాస్తవాలు అంటే గత 3 సంవత్సరాలు 4 నెలలుగా అసలు మీరు ఎన్ని పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకున్నారు, అసలు ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో వైట్ పేపర్ రిలీజ్ చేయాలని ఈ సభాముఖంగా నేను వాళ్ళు డిమాండ్ చేస్తున్నా. ఇక్కడున్న చిరు వ్యాపారస్తులందరికీ తెలుగుదేశం పార్టీ ఒక హామీ ఇస్తుంది, ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి 8 నెలల్లో 9 నెలల్లో ఉంటాడండి, మీకు మేము అండగా నిలబడతాం, బయటికి రాండి. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మనందరం కలిసి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ రాకేష్ దగ్గర నుంచి కార్యకర్త వరకు మేము అందరం మీకు అందుబాటులో ఉంటాం, మీ తరపున పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అంతేకాదు, ఈ చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి పన్ను ద్వారా 100,000 రూపాయలు వసూలు చేస్తుందండి ఈ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే ఆ పన్ను కూడా మేము రద్దు చేస్తామని ఈ సభాముఖంగా చిరు వ్యాపారస్తులకి మేము హామీ ఇస్తున్నాం. ఇంకో పక్కన కుల వృత్తులందరికీ మేము అండగా నిలబడతాం, ఆదరణ పథకం మళ్ళీ తీసుకొస్తాం, మీకు రావాల్సిన లోన్లు కూడా పనిచేసే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మీకు అందజేస్తామని ఈ సభాముఖంగా మీ హామీ ఇస్తున్నాం. ఇంకో పక్కన ఆక్వా రైతులకి ప్రత్యేకంగా మేము చెప్పాల్సిన అవసరం ఉంది, మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఈ 4.30 రూపాయలకి పెంచిన విద్యుత్ ఛార్జీల్ని మళ్ళీ 50 రూపాయలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీకు మేము హామీ ఇస్తున్నాం. అంతేకాదు, గతంలో మేము చేసినట్టు కోల్డ్ స్టోరేజ్ కానివ్వండి, టెస్టింగ్ ఫెసిలిటీ కానివ్వండి, ప్రాసెసింగ్ ఫెసిలిటీలు కూడా పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తాం, ఆంధ్ర రాష్ట్రంలో ఆక్వా హాలిడే లేకుండా కూడా మేము చేస్తామని ఆక్వా రైతులకి ఈ సభాముఖమే హామీ ఇస్తున్నాం. ఇంకా ఆటో నగర్లో పనిచేస్తున్న కార్మికులు మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇప్పటికీ మీ తరఫున మేము పోరాడాం, ముందు పోరాడతాం. ఈ ప్రభుత్వం మటుకు మీ భూమి వైపు చూస్తే వాళ్ళని తరిమి కొట్టే బాధ్యత కలిసికట్టుగా చేద్దామని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను హామీ ఇస్తున్నాం. ఇంకో పక్కన బెల్లం వ్యాపారస్తులు కానివ్వండి, నిర్మాణ రంగంలో ఉన్నోళ్ళు కానివ్వండి, రియల్ ఎస్టేట్లో ఉన్నోళ్ళు కానివ్వండి, లేదంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానివ్వండి, మీ అందరినీ ఒకటే చెప్తున్నా, ఈ జగన్మోహన్ వైరస్కి వ్యాక్సిన్ తొందరలోనే వస్తుంది, పోతాడు
ఆ వ్యాక్సిన్ పేరే సిబిఎన్. ఈ జగనోరా వైరస్ కి వ్యాక్సిన్ సిబిఎన్. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు, మీకు మేము అన్ని రకాలుగా అండగా నిలబడతాం. గతంలో ఎట్లయితే రెడ్ కార్పెట్ వేసి మిమ్మల్ని ప్రోత్సహించామో అదేవిధంగా మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తామని ఈ సభాముఖంగా వాళ్ళకు కూడా నేను హామీ ఇస్తూ, ఎస్ మళ్ళీ నేను జగనోరాకి చెప్తున్నా, మీరు 10th పాస్ డిగ్రీ ఫెయిల్, కనీసం పక్కనున్న అధికారులతో సంప్రదింపులు చేయండి, మంత్రులతో మాట్లాడండి, మీ శాసనసభ్యులు కలవండి, మీ శాసనసభ్యులు కలిసి చిరు వ్యాపారస్తుల సమస్యల్ని పరిష్కరించండి, వాళ్ళకి రక్షణ కల్పించండి, లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మీ పైన తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తుందని ఈ సభాముఖంగా జగనోరా వైరస్కి నేను సవాల్ విసురుతూ